నేను ఇంకోటి కూడా చెప్తున్నా నీ మీదున్న ఏర్పాటును బట్టి భవిష్యత్తులో దేవుడు నిన్ను వాడుకోవాలన్న సంకల్పాన్ని బట్టి నీకు దాని తీవ్రత ఉంటుంది ఆ పరిస్థితుల తీవ్రత ఉంటుంది నేను చెప్పేది ఎక్కడ ఎటుపక్క నిరీక్షణ లేకుండా కట్టడి మరి మరొక పెద్ద పనుంది మోసేతో మళ్ళా నలభై ఏళ్ల పనుంది మోసేతో తానేమనుకున్నాడు నలభై ఏళ్ళు నాకున్న టాలెంట్స్ ఏంటి నాకున్న నైపుణ్యం ఏంటి నాకున్న సామర్థ్యం ఏంటి నాకున్న క్యాడర్ ఏంటి ఏంటి నేను వేస్ట్ అయిపోతుంది నా జీవితం నా టైం అంతా వ్యర్థమైపోతుంది నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది అయ్యో నిష్ప్రయోజనంగా గడిచిపోతుంది ఎంత క్షోభించుంటాడో కదా తనకున్న ఆ విద్యలన్నీ ఆ టాలెంట్స్ అన్నీ కూడా నిష్ప్రయోజనమైపోయి కేవలం గొర్రెలు కాసే పని తనకున్న సామర్థ్యం ఎక్కడ నాలెడ్జ్ ఎక్కడ గొర్రెలు ఎక్కడ కొంతమంది అనుకుంటారు అసలు నేను చేసిన స్టడీ ఏంటి నా స్థాయి ఏంటి ఇప్పుడు నేను చేస్తున్నది ఏంది ఏది నాకు ఇంత దారుణంగా అయిపోయింది నా పరిస్థితి నా స్టడీ ఏమో తీవ్రంగా ఉంది కానీ నేను చేసేదేమో ఎక్కడో అధపాతాళంలో ఉన్నట్టుంది ఏంటి నాకు ఇది దేవా ఎందుకు నాకు ఇలాంటి గతి పట్టించావు నువ్వు అన్న ప్రశ్న నీకు పుడితే ఆయన అంటాడు నువ్వు మోసేవి నాయన అంటాడు నువ్వు మోసేవి తల్లి తప్పదు నీ సాధ్యతలు సామర్థ్యతలు మొత్తం వ్యర్థపుచ్చాలి వాటి మీద నీకున్న విశ్వాసం అంతటి నీ చెట్లో కొట్టాలి దొళ్ళగొట్టేసేయాలి వెళ్ళగొట్టేసేయాలి పూర్తిగా నీవు నా మీదని ఆనుకునేటట్టు నేను నిన్ను చెక్కుకోవాలి ఎందుకంటే సగం సగం కలిగుండి యుద్ధానికి పోతే శత్రువు చేతుల్లో నువ్వు చేస్తావు వాడిని అన్ని వైపుల నుంచి నువ్వు కట్టడి చేసే దెబ్బ కొట్టాలి వాడిని తొక్కి పట్టాలి అంటే పూర్తిగా నీవు నాయందే విశ్వాసం ఉంచాలి నా వైపే చూడాలి నా మీదే ఆనుకోవాలి పూర్తిగా నన్నే నిరంతరం హత్తుకుంటేనే ఇక నీ వాటి మీద వేటి మీద నువ్వు ఆనుకోకూడదు అవన్నీ వ్యర్థపుచ్చబడాలి పూర్తిగా ప్రతి విషయమునకు నీవు నా వైపు చూస్తేనే వాటి తాట తీయగలుగుతావు నువ్వు వెళ్ళి పెట్టుకోబోతున్నా ఎవరితో నిన్ను నేను పంపించబోతున్నా ఎవరి మీదుగా తెలుసా ఈ భూలోక రాజ్యాల్లో అగ్రరాజ్యంలో కూర్చున్నవాడు సాతాను సాదృశ్యంగా ఉన్న ఫరో మీదకి వదులుతున్నాను నిన్ను ఫరో మీదకి నిన్ను నేను వదులుతున్నాను ఒక బాణంలాగా దానికోసం నేను చెక్కుంటున్నాను నిన్ను మరి సరిగ్గా నువ్వు నాకు వర్క్ చేయాలంటే నా బడిలో నిన్ను నేను పదును పెట్టుకోవాలి నీ నీ నావి నా సామర్థ్యతలు అనుకున్న వాటి అన్నిటిని కూడా దొడ్డగొట్టేశరుకు ఏ పరిస్థితి అంటే రా ఇప్పుడు నిన్ను పంపించేదను నీవు ఫరో వద్దకు పోయి ఆ ప్రజల్ని బయటికి తీసుకొని రావాలి అంటే ఏమన్నాడో తెలుసా ఇక వంకలు చెప్పటం మొదలు పెట్టాడు అడ్డు చెప్పటం మొదలు పెట్టాడు ఒకప్పుడు ఏవి తనకు సామర్థ్యతలు ఉన్నాయో అని గుర్తించాడో వాటిని వాళ్ళు గుర్తుపట్టి మోసే తమ రక్షకుడని వాళ్ళు ఎరుగుతారనుకున్నాడో అనుకున్నాడో ఇవాటి నేత్ర ఇప్పుడు మాటలు ఎందు నేర్పరైన వాడు నోటి మాంద్యం గలవాడిని అంటున్నాడు నా వల్ల కాదంటున్నాడు నాకు చేత కాదంటున్నాడు నాకు సామర్థ్యం లేదంటున్నాడు మొత్తం ఖాళీ అంటున్నాడు రైట్ రైట్ అక్కడ వాళ్ళు ఖాళీ అయ్యారు ఇక్కడ నువ్వు ఖాళీ అయ్యా ఇప్పుడు జరిగింది పని అప్పుడు దేవుడు మాట్లాడాడు నేను నీకు తోడై ఉంటాను నేను నీకు తోడై ఉంటాను నీకు నీకు తోడై ఉండి నేను నేను చేస్తాను కార్యం జస్ట్ నువ్వు అట్లా నిలబడు అంతే నీ పనితనాలు నీ టాలెంట్స్ నీ సామర్థ్యాలు నాకేం అవసరం నువ్వు జస్ట్ నువ్వు ఒక ఒక తోలు బొమ్మలా నిలబడి అంతే నేను చూసుకుంటాను అంతేనా మోస చేసింది ఏమైనా చేశాడా పూర్తిగా దేవుని శక్తి మన మీద పరిపూర్ణం కావాలి అంటే మన స్వయం విషయంలో సొంత శక్తి విషయంలో మనం బలహీనులం కావాలి ఇది రెండు కురింది పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడు నుంచి చదివితే వచనాలు ఉన్నాయి నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడినది అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని ముమ్మారు ప్రభువును వేడుకుంటుని అందుకు ప్రభు ఏమన్నాడు నా కృప నీకు చాలును నా కృప నీకు చాలును బలహీనత ఎందే నా శక్తి మగుచున్నదన్నాడు అంటే ఏంటి మన స్వయం విషయంలో మన సొంత టాలెంట్స్ విషయంలో మన సొంత సామర్థ్యతల విషయంలో మనం బలహీనులు అని గుర్తుపట్టాలి వాటి మీద డిపెండ్ అవ్వకుండా పూర్తిగా ఆయన మీద జయ జయజీవితం సాధ్యమవుతుంది ఆయన మీద ఆనుకున్న భక్తులందరూ జయ జయజీవితాన్ని అనుభవించారు ఈరోజు నువ్వు నేను మనం అందరం కూడా అదే పాఠాన్ని నేర్చుకుందాం క్లియర్గా అర్థమైంది కదా మోషే ఫస్ట్ ఏటాదు విశ్వాసం ఉంది దేవుని మీద విశ్వాసం ఉంది తన స్వయం మీద కూడా తనకు ఇప్పుడు స్వయం ప్రస్తావం లేదు ఖాళీ అయిపోయింది ఇప్పుడేంటి చాలు నయ్య నీ కృప నా జీవితానికి చాలు నయ్య నీ కృప నా జీవి అది నీ దగ్గర ఏం లేవా ఏం లేదయ్యా అట్లా ఎవరైతే పూర్తి విశ్వాసంతో దేవుని మీద అనుకుని ఆయన ఎందే నిరీక్షణ నిలుపుతారో వాళ్ళు నిత్య విశ్రాంతిని అనుభవిస్తారు పూర్ణ శాంతి అనేది వాళ్ళు అనుభవిస్తారు లోకమును జయించిన విజయము లోకాధికారి ఎవడు వాడి చేతిలో తిప్పబడుతుంది ఏది లోకం లోకాన్ని దాని నాయకుడైన సైతాన్ని జయించిన విజయము మన విశ్వాసమే ఏ విశ్వాసం యా సంపూర్ణంగా దేవుని మీద అనుకున్న విశ్వాసం ఈరోజు ఆదికాండపు ధ్యానంలో గ్రంథకర్త యొక్క జీవితంలో దేవుని జోక్యం దేవుని జోక్యం ఎట్లా చేసేసాడండి మొదట ఆకారం ఉంది తర్వాత నీ నిరాకారం అయిపోయింది తర్వాత దేవుడు జోక్యం చేయటం మొదలుపెట్టాడు అద్భుతమైన ఆకృతి వచ్చింది మోసేకి వచ్చింది మోసే జీవితానికి కూడా వచ్చేసింది ఎంత అంటే తరతరములకు ఆశీర్వాద కారణంగా చేయబడ్డాడు అవునా తరతరములకు ఆశీర్వాద కారణంగా ఇస్రాయేల్ జనాంగానికి మాత్రమే మోసే ఆశీర్వాద కారణమా పంచకాండాలు ఇచ్చి మనకు కూడా ఆశీర్వాద కారణమయ్యాడు ఆయన మన ఆశీర్వాదానికి మోసే కార కూడా అయ్యాడు ఎన్ని తరాలకు బహు తరములకు ఆశీర్వాదముగాను శాశ్వత శోభాతిశయముగాను నేను నిన్ను చేసేదను అన్న వాగ్దానం మోసే జీవితంలో నెరవేరిపోయి ఎప్పుడు దేవుని బడిలో చదువు నేర్చుకున్నప్పుడు తన స్వయం మీద విశ్వాసాన్ని విసర్జించి అన్ని వైపులా నీవే నాకు దిక్కని దేవుని మీద డిపెండ్ అయినప్పుడు దేవునికి స్తోత్రం ఆ దేవుని బడిలో చదువు నేర్చుకునే నేపథ్యంలో హృదయము విరిగి నలిగిన అనుభవంలో గాయపరచబడిన అనుభవంలో ఆరితేరినప్పుడు ఏ స్థాయికంటే ఇస్రాయలు మీద నాయకుడై ఉండి సర్వ సమాజం ఎదుట సాస్తాంగపడ్డ పడ్డ స్థాయికి తగ్గించుకున్నాడు కంటి చూపుతోనే గడగాళ్లాడించగలడు కానీ వాళ్ళ ముందు సాగిలపడేంత విరిగిపోయాడు ఆయన హలో కాబట్టి దేవుడు మనల్ని అటి రీతిగా చెక్కటానికే జోక్యం చేసుకున్నాడు స్వీకరించాడు ప్రారంభంలో ఒక విధంగా ఉంది తర్వాత ఆ ఆకృతిని జీవితం కోల్పోయింది అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దేవుని చేతుల్లోకి తీసుకున్నాడు దేవుని బడిలో నిన్ను సిద్ధపరచుకుంటున్నాడు తప్పకుండా ఒక సాకారాన్ని నీ జీవితంలో ఆయన తీసుకొస్తాడు ఒక సాకారం నీకు ఇస్తాడు ఆయన ఓకే నువ్వు మంచి ఆకారాన్ని నీకు ఇస్తాడు ఇది నమ్మితే ఆయన ఎందు విశ్వాసాన్ని బట్టిగా దేవుని పాదాలు పట్టుకో నేర్చుకో దేవుని మీద ఆనుకోవడం నేర్చుకో ఆధారపడటం నేర్చుకో పరిపూర్ణ విశ్వాసాన్ని సాధన చేయి కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆమె